ఓం నమో వెంకటేశాయ. వసంతోత్సవం స్వామివారికి నిర్వహించేటటువంటి నిత్యోత్సవం. వెలయు వసంతవేళ అని వసంతోత్సవంలో స్వామి యొక్క దర్శన భాగ్యం విశేషంగా ఉంటుంది. అలంకార ప్రియో విష్ణు అని శ్రీ మహావిష్ణువుకి దివ్యాభరణాలు, అనేకమైన ఆభరణాలతో అనేకానేక ఉత్సవాల్లో దర్శనమేస్తాడు. కానీ ఈ వసంతోత్సవంలో మాత్రము స్వామివారు ఆధ్యాత్మిక భావనయుక్తమైనటువంటి విధానంతో భక్తులకు దర్శనమివ్వాలనే సద్భావన కలిగి శంఖచక్రధారి అయి శ్రీభూసతులతో దర్శన భాగ్యాన్ని ప్రసాదించేటటువంటి స్వామి. వసంతోత్సవము ప్రతినిత్యము జరిగేటటువంటిది నిత్య వసంతోత్సవం. సంవత్సరంలో ఒక పర్యాయం చైత్రమాసంలో వసంత మండలం తిరుమలలో 3 రోజులు జరిగేది వార్షిక వసంతోత్సవం. బ్రహ్మోత్సవాల మధ్యలో ఒకరోజున రంగనాయక మండపం తిరుమలలో జరిగేది బ్రహ్మోత్సవ సంరంభంలోని వసంతోత్సవం. అయితే ఏదైనా చూచినప్పుడు కలిగే ఆనందమే ఆనంద కర్పూర నిరాజన దర్శనం. ఆనంద నిలయవాస గోవింద గోవింద అని గోవిందనామంతో మనం వేడుకుంటూ నీరాజనాన్ని దర్శిస్తూ స్వామి అనుగ్రహాన్ని పొందుదాం. తదుపరి పరమ పవిత్రమైనటువంటి ఆకాశ గంగా జలము, గోక్షీరము, గోదధి, తేనె, నారికేళ ఫలోదకము, హరిద్రా జలము ఇత్యాది ద్రవ్యాలతో వైఖాన సాగమంలో పేర్కొన్న ప్రకారంగా అర్చక స్వామివారు కైంకర్య నిర్వర్తిస్తారు తిరుమంజనాన్ని. ఇదే సమయంలో వేద పండితులు వేదనాదాన్ని స్వామివారికి, వేదం ఎవ్వని వెతికడని ఆ దేవుని కొనియాడుడే అన్నారు, అటువంటి వేదనాదాన్ని వారు సమర్పిస్తూ ఉంటారు. వేదవాచ్య కైంకర్యాన్ని, మధ్య మధ్య మంగళవాయిద్యములు ఇవన్నీ వినే భాగ్యం కలుగుతూ అదిగో తిరుమంజనాన్ని వీక్షిద్దాం. ఆ పాదమస్తకం స్వామిని దర్శిద్దాం. పురుష ఏ వేదగుం సర్వం యద్భూతం యచ్చ భవ్యం ఉతామృతత్వస్యేషానః యదన్నేనాతిరాహతే ఏతావానస్య మహిమా అతోజ్యాయాగశ్చ పురుషః పాదోస్య విశ్వభూతాని త్రిపాదస్యామృతం దివి త్రిపాదోర్ధవ దైత్ పురుషః స్యేహ భవత్ పునః తతో విశ్వం వ్యక్రామత్ నజనే అభి తస్మాద్ విరాడ జాయత విరాజో అధి పురుషః స జాతోత్యరిచ్యత పశ్చాద్ భూమిమథో పురః యత్ పురుషేణ హవిష దేవా యజ్ఞమతన్వత సంతోస్యాసీదాద్యం గ్రీష్మ ఇద్మ శరద్ధవిః సప్తాస్యా సంపరిధయః సప్త సమిధః కృతాః దేవాయ యజ్ఞం తన్వానాః అబధ్నన్ పురుషం పశుం తై యజ్ఞం బర్హిషి ప్రోక్షన్ పురుషం జాతమగ్రతః తేన దేవా అయజంత సాధ్యార్ఢయశ్చ యే తస్మాద్ యజ్ఞాత్ సర్వహుతః సంభృతం బృషదాజ్యం పశుగస్తాగశ్చక్రే వాయవ్యాన్ ఆరణ్యాన్ గ్రామ్యాశ్చ యే తస్మాద్ యజ్ఞాత్ సర్వహుతః సామాని జజ్ఞిరే ఛందాగుంసి జజ్ఞిరే తస్మాత్ యజుస్తస్మాదజాయత తస్మాదశ్వా అజాయంత ఏకేచో భజాదతః వావోహ జజ్ఞిరే తస్మాత్ తస్మాత్ జాత అజావయః యత్ పురుషం వ్యదధుః కతిధా వ్యకల్పయన్ ముఖం గిమస్య కౌ బాహూ కావూరుపాదా ఉచ్యేతే బ్రాహ్మణోస్య ముఖమాసీత్ బాహూరాజన్యః కృతః తదస్య యద్వైష్యః పద్యాగం శూద్ర అజాయత చంద్రమా మనసో జాతః సూర్య అజా
ajajata mukhadindrascha agnischa pranat vajurajajata nabhya asidantariksham tirshnat yos samavartata tadbhyam bhumirdishastra तथा लोकागम अकल्पयन् वेदाहमेतं पुरुषं महान्तम् आदित्यवर्णं तमसस्तु पारे सर्वाणि रूपाणि विचित्य धीरः नामानि कृत्वा भिवदेन यदास्ते धाता पुरस्ताद्यमुदा जहार चक्रः प्रविद्वान् प्रदिशश्च तस्रः तमेवं विद्वान् अमृत इह भवति नान्यपन्था अजनाय विद्यते यज्ञेन यज्ञमयजन्त देवाः तानि धर्माणि प्रथमान्यासन् देहनाकं महिमानः सचन्ते यत्र पूर्वे साध्याः सन्ति देवाः अभ्यः सम्भूतः पृथिव्यैरसाच्च विश्वकर्मणः समवर्तताधि तस्य त्वष्टा विदधत् रूपमेति तत्पुरुषस्य विश्वमाजानमग्रे वेदाहमेतं पुरुषं महान्तम् आदित्यवर्णं तमसः परस्तात् एवं विद्वान् अमृत इह भवति नान्यः पन्था विद्यते जनाय प्रजापतिश्चरति गर्भे अन्तः जायमान बहुधा विजायते तस्य धीराः परिजानन्ति योनिम् मरीचीनां पदमिच्छन्ति वेधसः यो देवेभ्य आतपदे यो देवानां पुरोहितः पूर्वो यो देवेभ्यो जातः नमो रुचाय ब्राह्मजे रुचं ब्राह्मं जनयन्तः अग्रे तदब्रुवन् यस्त्वैवं ब्राह्मणो विद्यात् तस्य देवा असन्वशे हरिश्च ते लक्ष्मीश्च पत्न्यौ अहोरात्रे पार्श्वे नक्षत्राणि रूपम् अश्विनौ व्यात्तम् इष्टं मनिषाणा मनिषाणा सर्वं मनिषाणा सहस्रशीर्षं देवं विश्वाक्षं विश्वशंभुवं विश्वनारायणं देवमक्षरं परमं प्रभुं विश्वतः परमं नित्यं विश्वनारायणगं हरिं विश्वमेवेदं पुरुषस्तद्विश्वमुपजीवति पतिं विश्वस्यात्मेश्वरगं शाश्वतगं शिवमच्युतं नारायणं महाज्ञ यं विश्वात्मानं परायणं नारायण परं ब्रह्म तत्त्वं नारायणः परः नारायण परो ज्योतिरात्मा नारायणः परः यच्च किञ्चित् जगद्यस्मिन् दृश्यते श्रूयते पिबा अन्तर्बहिश्च तत्सर्वं व्याप्यनारायणस्थितः अनन्तमं व्ययं कविगुं समुद्रेऽन्तं विश्वशम्भुवं पद्मकोशप्रदेकाशगुं हृदयं चाप्यधोमुखम् अधो निष्ट्यावितस्यान्तु नाभ्यामुपरि तिष्ठति हृदयं तद्विजानीयाद्विश्वस्यायतनं महत् सन्ततगं शिलाभिस्तुलं वत्यागोशसन्निभं तस्यान्ते सुशिरगं सूक्ष्मं तस्मिन् सर्वं प्रतिष्ठितम् तस्य मध्ये महानग्निर्विश्वाच्चर्विश्वतो मुखः सोऽग्रभुग् विभजन् तिष्ठन्नाहारमजरः कविः अन्तपजति स्वन्देहमापाततलमस्तकम् तस्य मध्ये वह्नि शिखा अणीयोर्ध्वा व्यवस्थितः नीलतोजतमध्यस्था विद्युल्लेखेव भास्वरा नीलारशोकवत्तन्वी पीता भास्यात्तनुपमा तस्याः शिखाया मध्ये परमा
ఆత్మా వ్యవస్థితః స బ్రహ్మా స శివస్యేంద్రస్వక్షర పరమస్వరాట్ ఋతగం సత్యం వరం బ్రహ్మ పురుషం కృష్ణ పింగళం ఊర్ధ్వరేతం విరూపాక్షం విశ్వరూపాయ వై నమః నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణుః ప్రచోదయాత్ నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణుః ప్రచోదయాత్ విష్ణోర్నుకం వీర్యాణి ప్రవోచయ్యః పార్థివాని విమమే రజాగంసి అస్కభాయదుత్తరగం సధస్థం విచక్రమాణస్తేధోరుగాయో విష్ణారరాటమసి విష్ణా పృష్ఠమసి విష్ణాజ్ఞప్త్రేస్థ విష్ణా స్యోరసి విష్ణార్ధ్రువమసి వైష్ణవమసి విష్ణవే త్వా ప్రియమభిపాథో అశ్యా నరోజత్ర దేవజవో మదంతి క్రమస్య సహి బంధురిచ్ఛా విష్ణా పదే పరమే మధ్వ ఉత్సహ ప్రదద్విష్ణుస్తవ దేవీర్యాయ మృగాన భీమః కుచరో గిరిష్ఠాః యస్యోరుషు త్రిషు విక్రమణేషు అధిక్షియంతి భువనాని విశ్వా పరో మాత్రయా తనువా వృధాన నతే మహిత్వమన్వస్న్యువంతి ఉభేతే విద్మరజసి పృథివ్యా విష్ణో దేవత్వం పరమస్య విత్సే విచక్రమే పృథివీ మేష ఏతా క్షేత్రాయ విష్ణుర్మనుషే దశస్యన్ ధ్రువాసో అస్య కీరయోజనా సహ క్షితిగం సుజని మాచకార దేవః పృథివీ మేష ఏతా విచక్రమే సతర్చ సంమహిత్వా ప్రవిష్ణు రస్తు తవ సస్తవీయాన్ శేషగ్రహ్యస్య స్థవిరస్య నామ అతో దేవా అవంతు నో యతో విష్ణుర్విజక్రమే పృథివ్యా సప్తధామభిః ఇదం విష్ణుర్విజక్రమే త్రేధాని దధే పదం నమోఢమస్య పాగం సురే త్రీణి పదా విచక్రమే విష్ణుర్గోపా అదాభ్యః ధర్మాణి ధారయన్ విష్ణోః కర్మాణి పశ్యత యతో వ్రతాని పస్పశే ఇంద్రస్య యుజ్యః సఖా తద్విష్ణోః పరమం పదగుం సదా పశ్యంతి సూరయః దివే వచక్షురా తతం తద్విప్రాసో విపన్యవో జాగృవాగుం సస్సమిందతే పరమం పదం. శ్రీవారికి నిర్వహించేటటువంటి వసంతోత్సవంలో ఇప్పటివరకు శ్రావ్యంగా శ్రవణానందంగా ఆనందంగా వేదాన్ని విన్నాం. వేదములే శిలలై వెలసిన దీ కొండ, ఏ దశ పుణ్యరాశులే ఏరులైన దీ కొండ, తిరుమలలో నిరంతరము గోవిందనామము వేదనాదము వినిపిస్తూ ఉంటుంది. అటువంటిది వసంతోత్సవంలో వేదాన్ని వింటుంటే ఏ ఇంట వేదాన్ని వినే భాగ్యం కలుగుతుందో అక్కడ వేదవేద్యుడు నిత్య నివాసం ఉంటాడు అని పౌరాణిక నేపథ్యం. ఇక తులసి విషయానికి వచ్చినప్పుడు సమస్తమైనటువంటి నదులు గంగే జమునే చైవ గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి కృష్ణ ఇత్యాది నదులన్నింటి యొక్క జలాన్ని మనం ఒక్కసారి చేతితో స్పర్శించినప్పుడు ఎంతటి పుణ్యం కలుగుతుందో, ఒక్క తులసీ దళాన్ని భక్తితో స్వామికి సమర్పిస్తే అంతటి పుణ్యం కలుగుతుంది. బ్రహ్మాది దేవతలను ఇంద్రాది దిక్పాలకులను వేడుకున్నప్పుడు కలిగినటువంటి ఫలితం, వారి గురించి స్తోత్రం చేసినప్పుడు ఎంత ఫలితం కలుగుతుందో, ఒక్క తులసీ దళాన్ని స్వామి చరణారవిందంలో చెంత సమర్పిస్తే అంత ఫలితం కలుగుతుంది. ఋగ్యజుస్సామధర్మణ వేదములు వినటం వలన వేదవేద్యుడైనటువంటి స్వామికి ఎంతటి ఆనందం కలుగుతుందో,
ఒక్క తులసీదళాన్ని మనం స్వామి పాదాల చెంత సమర్పిస్తే స్వామికి అంత ఆనందం కలుగుతుంది. కాబట్టి దీన్నే దేవభాష అయిన సంస్కృత భాషలో మహానుభావులు చెబుతారు, యన్మూలే సర్వతీర్థాన్ని యన్మధ్య సర్వదేవతాహే దగ్గరే సర్వవేదాశ్చ తులసీ త్వాం నమామ్యం అని. అటువంటి మహత్తు కలిగిన తులసికి, తులసి మాల అలంకృతమైన స్వామివారికి కర్మలు మోడ్చి నేను నమస్కరిస్తున్నాను అని ఈ వసంతోత్సవాన్ని వీక్షిస్తూ ఏ భక్తులు అనుకుంటారో ఆ భక్తిని ఇంట, ఆ భక్తిని చెంత, ఆ భక్తిని కుటుంబంలో ఆనందము వెల్లువిరుస్తుంది. అదిగో ఆనంద కర్పూర నీరాజనాన్ని సమర్పిస్తున్నారు. సర్వావయవ సౌందర్య సంపద సర్వచేతసాం సదా సమ్మోహనాయాస్తు వెంకటేశాయ మంగళం. భక్తులారా, అందాన్ గోవింద అని ఆనంద నిలయవాస గోవింద గోవింద, తులసీవనమాల గోవింద గోవింద, ఈ గోవిందనామే ఈ కలియుగములో తారక మంత్రమై విరాజిల్లుతుంది. మన జీవన సాఫల్యతకు, జన్మ సాఫల్యతకు, మన జీవన గమనానికి చక్కటి మార్గాన్ని చూపిస్తుంది ఈ గోవిందుడు. అందరివాడు కాబట్టి అందరూ ఆనందపడేటట్లుగా ఇప్పుడు సహస్రధార కైంకర్యాన్ని నిర్వర్తించుకుంటున్నారు. వేద పండితుల వేదనాద నీరాజనములతో వీక్షిద్దాం, స్వామి అనుగ్రహాన్ని పొందుదాం. నమో వెంకటేశాయ. సభూమిం విశ్వతో వృత్వా అత్యతిష్ఠత్ దశాంగులం పురుషే వేదగం సర్వం యద్భూతం యచ్చ భవ్యం ఉతామృతత్వస్యేషానః యదన్నేనాదిరోహతి ఏతావానస్య మహిమా అతోజ్యాయాగశ్చ పూరుషః పాదోస్య విశ్వభూతాని త్రిపాదస్యామృతం దివి త్రిపాదోర్ధవుదయత్ పురుషః పాదోస్యేహాభవాత్ పునః తతో విశ్వం వ్యక్రామత్ సాసనాదనేభి తస్మాద్ విరాడ జాయత విరాజో అధిపూరుషః స జాతో అత్యరిచ్యత పశ్చాద్భూమిమథో పురః యత్పురుషేణ హవిషా దేవాయజ్ఞమతన్వత పర్యాప్త్యా అనంతరాయాయ సర్వస్తోమోధిరాత్రమస్యాప్త్యై సర్వస్య జిత్యై సర్వమేవ తేనాప్నోతి సర్వం జయతి హరిః ఓం.